हाय फ्रेंड्स, वेलकम टू शंकर व्लॉग्स। इप्पुडु मनम राजमंड्रिलो कोन्नी टूरिस्ट प्लेसेस एंड ब्यूटीफुल लोकेशंस चूद्दाम। మనం చూస్తుంది పుష్కర్ ఘాట్ రాజమండ్రిలో। వాటర్ జూలై నుండి నవంబర్ వరకు రెడ్ గా ఉంటాయి గోదావరి వాటర్, తర్వాత మళ్ళీ నవంబర్ లో వాటర్ అనేవి నార్మల్ గా అవుతాయి। వరదల వల్ల ఇలా రెడ్ గా చేంజ్ అవుతూ ఉంటాయి వాటర్। రాజమండ్రిలో ఉన్న ఘాట్స్ అన్నిటిలో ఇది మెయిన్ ఘాట్। పుష్కరాలు కూడా ఇక్కడే జరుగుతుంటాయి। గోదావరి నిత్య హారతులు కూడా ఇక్కడే జరుగుతుంటాయి। ఇక్కడ మనకి మార్క్ కనిపిస్తుంది కదండి 64 దగ్గర। 1984 మనకి వరదలు వచ్చని అప్పుడు అక్కడి వరకు వాటర్ అనేది వచ్చింది, అదే హైయెస్ట్। ఇంకా అంతకన్నా పెద్దగా అయితే ఇప్పుడు వరదలు అనేవి రాలేదు। గోదావరి వాటర్ ఎక్కువైతే ఘాట్లోకి ఎవర్ని రానివ్వరు, సో అలాంటి టైంలో ఇక్కడ స్నానం అనేది చేయొచ్చు। గోదావరి వాటర్ రిలీజ్ చేస్తారు ఈ శివలింగం దగ్గర। ఇక్కడ మనకు కనిపిస్తుంది పుష్కర్ ఘాట్ ఎంట్రన్స్ గేట్ అండి। ఇంకా 2 గేట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము। ఎవరైనా మాల వేసుకున్నా కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు, పుష్కరాలు ఇక్కడే జరుగుతూ ఉంటాయి। ఇక్కడ మనకి కనిపిస్తుంది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అండి। ఇది ఏషియాలోనే 3rd లార్జెస్ట్ బ్రిడ్జ్। ఇప్పుడు మనం చూస్తుంది సరస్వతి ఘాట్ అండి। ఇక్కడ సరస్వతీదేవి టెంపుల్ ఒక రాయితో చెక్కిస్తున్నారు। ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదండి అదే ఆ టెంపుల్। ఇది వచ్చి అయ్యప్ప స్వామి టెంపుల్ అండి, చాలా బాగుంటుంది। మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ, రాజమండ్రిలో ఉండే ప్రతి ఒక్క స్వామి కూడా ఈ టెంపుల్కి వెళ్తూ ఉంటారు డైలీ। సేమ్ ఇది శబరిమలలో అయ్యప్ప స్వామి టెంపుల్ లాగే కట్టారండి, చాలా బాగుంటుంది। మీరు రాజమండ్రి ఎప్పుడైనా వస్తే విజిట్ చేయండి। ఇది ఇస్కాన్ టెంపుల్ అండి। ఈ టెంపుల్ కోసం వేరే ఊర్ల నుండి వచ్చి చూసే వాళ్ళు కూడా ఉంటారండి। టూరిస్ట్ ప్లేస్లో ఇది ఒక టెంపుల్ అండి। ఈ టెంపుల్ చాలా బాగుంటుంది, మీరు రాజమండ్రి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి। టెంపుల్ మొత్తం ఒకసారి చూపిస్తాము, వ్యూ చూడండి।
చూస్తుంది గౌతమి ఘాట్ అండి. ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఉంటుంది, అంటే బ్యాక్ సైడ్కి వస్తుంది. చాలా బాగుంటుంది, ఒకసారి వ్యూ చూడండి. ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ మహంకాళి మహాకాళేశ్వర ఆలయం అండి. ఈ గుడి గోపురం 108 అడుగులండి. దీనికి 4 ద్వారాలు ఉంటాయి, 4 ధ్వజస్తంభాలు, 4 మహానందులు, 4 త్రిశూలాలు, 4 శివకోటి స్థూపాలు. ఒక్కో ద్వారానికి ముఖమండపం, ముఖమండపంపై 8 పలకలతో కూడిన రాజస్థానీ డూమ్లు. ప్రాకార మండపంలో 64 ఉపాలయాలు, 75 అడుగుల ఎత్తులో 4 రాజగోపురాలు అపూర్వ శిల్ప సంపదతో నిర్మించబడినది. ఈ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదండి, ఇంకా మధ్యలో ఉంది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక కన్ఫామ్గా వచ్చి చూడాలి. ఇప్పుడు మనం చూస్తున్నది కైలాస భూమి. ఎంట్రన్స్ గేట్ అండి. ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. ఒకసారి ఆ టెంపుల్ని లాంగ్ వ్యూలో చూపిస్తాము, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం చూస్తుంది కాటన్ బ్యారేజ్ అండి. ధవళేశ్వరంలో ఉంటుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ అంటారు దీన్ని. తూర్పుగోదావరి అండ్ పశ్చిమ గోదావరి జిల్లాల్లో 8,000 ఎకరాలకి సాగునీటిని అందిస్తుంది. ఇక్కడ ఇప్పుడు వాటర్ అనేవి స్టోర్ చేసి ఉంచేవారు, బట్ ఇప్పుడు పోలవరం డ్యామ్కి ఎఫెక్ట్ అని చెప్పి ఎప్పుడు వాటర్ని క్లియర్ చేసేస్తూ ఉంటున్నారు. ఇక్కడ నుంచి బ్యారేజ్ మొత్తం ఒకసారి వ్యూ చూపిస్తాను, చూడండి. చూస్తుంది కోటిలింగేశ్వర ఆలయం. ఇది కోటిలింగాల రేవు దగ్గర ఉంటుంది. టెంపుల్ మొత్తం ఒకసారి వ్యూ చూడండి. ఇది కోటిలింగాల ఘాట్ అండి. ఇక్కడ పిండ ప్రదానాలు అవి చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుండో వచ్చి చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారండి. ఇప్పుడు మనం చూస్తుంది సెంట్రల్ జైల్ అండి. ఇక్కడ పక్కన ఒక పార్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫోటోషూట్కి మంచి స్పాట్ అండి ఇది.
పుష్కరవనం ఫ్రెండ్స్. ఇది రాజమండ్రికి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. రాజానగరం వెళ్ళే రూట్లో ఇది. లోపల మొత్తం చెట్లు, మొత్తం సీనరీ అంతా బాగుంటుంది. ఫోటోషూట్స్కి ఎక్కువగా వస్తుంటారు. మీరు రాజమండ్రి వస్తే కన్ఫర్మ్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఇది ఎవరికీ అంతగా తెలీదు, రీసెంట్గానే కట్టారు. సో అందుకే చెప్తున్నాం ఫ్రెండ్స్. శ్రీరాంపురం రోడ్ అండి. రాజమండ్రిలో ఒక ఫోటోషూట్ స్పాట్. ఇక్కడికి చాలామంది ఫోటోషూట్ కోసం వస్తారు. అక్కడ ఫ్రంట్ కొంతమంది ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా ఫొటోస్ కోసమే వచ్చారండి. చూడండి ఫ్రెండ్స్. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అంటే ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం రాజమండ్రి సిటీ అంతా కనిపిస్తుంది. ఒకసారి వ్యూ చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.